శాసనసభ నియోజకవర్గం పెంపుపై బహుజన సమితి అధ్యక్షుడు డాక్టర్ అరుణ్ కుమార్, స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు, జనవాణి పార్టీకి సంబంధించిన సీనియర్ అడ్వకేట్ రొయ్యల హనుమంతు మొదలైన వారు ఈరోజు ఖైరతాబాద్ సోమాజిగూడలో చర్చ జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నియోజకవర్గాల పెంపుపై కేంద్రం పెంచుకోవచ్చని సలహా ఇచ్చిందని, అయితే కేసీఆర్ ముందుగానే సర్వే నిర్వహించి తాను ఓడిపోతానని భయంతో ముందస్తు ఎన్నికలకు వచ్చారని అన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పెంపుపై ఆలోచిస్తున్నారని, బహుశా అక్కడ ఏప్రిల్ వరకు నియోజకవర్గాల పెంపు క్లియర్ అవుతుందని అన్నారు. అయితే కేసీఆర్ అవినీతి పాలనకు జనాలు ఓటు వేయమని భయంతోనే ముందు ఎన్నికలకు వస్తున్నారని తెలిపారు. పెంచితే రెండు రాష్ట్రాలలో ఒకేసారి నియోజకవర్గాల పెంపు జరగాలని, లేదా రాజ్యాంగంలో పొందుపరిచినట్టు 2024 దాకా ఆగాలని తెలిపారు. తోనే ముందస్తు ఎన్నికలకు వస్తున్నట్టు జనాలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్కు, కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. నియోజకవర్గాల పెంపు తీసుకొచ్చి జనాల్ని మరింత ఇబ్బంది పెట్టడం తప్ప దీంట్లో మరొక లాభం అయితే కనిపించడం లేదు. ఇలాంటివి మనం ప్రజల్లోకి ఈ విషయాన్ని మరింత లోతుగా చర్చ తీసుకోవాల్సిన ఉన్నప్పుడే ఆయన్ని కుట్రలు కుతంత్రాలతో ఓడించి తమదైన ప్రజాస్వామ్యాన్ని నిలబలుపుతున్నారు ఈ ఆధిపత్య కులాల వాళ్ళు. పోతే ఈనాటి ఈ చర్చ నియోజకవర్గాల పెంపు అన్నది దానివల్ల ఎవరికి లాభం ఎవరికి. ఈ సభకు అధ్యక్షత వహించిన కాసాని శ్రీనివాసరావు, ప్రసాదరావు గారు, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఒక మంచి సబ్జెక్ట్ తీశారు. ఏమనంటే నియోజకవర్గాల డీలిమిటేషన్ అంటారు. జరుగుతుంది ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది కాబట్టి, కాబట్టి తగ్గించడం ఎక్కడ జరగదు, పెంచడం. అయితే జనాభా ఇప్పుడు జనాభా ప్రకారం పెంచడం అంటే, నేను మన అడ్వకేట్ గారు చెప్పినట్టు, సీనియర్ అడ్వకేట్ గారు, ఇది మనము డివిజన్ ఎప్పుడైతే సపరేట్ చేస్తున్నారో రాష్ట్ర విభజన చట్టంలో ఇది పుట్టుకొచ్చారు. ఏమంటే అక్కడ కూడా పెంచాలి, ఇక్కడ పెంచాలని ఆ పుట్టుకొచ్చడము అది జరుగుతూ వచ్చింది. మన చీఫ్ మినిస్టర్ గారు కూడా చాలా ట్రై చేశారు, ప్రయత్నించారు బాగా. ఏమి నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్నారు, పెరగకుండా తగ్గిపోయి ఎందుకు యాక్చువల్గా ఇది తగ్గి ఇది పెంచకుండా పోయింది. ఏమి కారణం అంటే ఈయన ముందస్తు ఎన్నికలు తెచ్చాడు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా చేస్తే రెండు రాష్ట్రాలు ఒకే సబ్జెక్ట్, లేకపోతే తర్వాత చేయాలి ఒక రాష్ట్రంలో, అంటే రెండు రాష్ట్రాలు ఒకేసారి విడిపోయింది కాబట్టి ఇన్ని రోజులు చేయకోకుండా తెలంగాణ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఒక ఆంధ్రాలోనే చేస్తామనటం, ఇది ఎక్కడో ఇందులో జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.